Hi guys, welcome to Yoga Media Squad. And today we are with Dr. A.M. Reddy, who is an experienced, successful entrepreneur in the homeopathy industry. He has been in the industry for the last 20 years and he has established 40 centers across Telangana, Andhra Pradesh, Karnataka, Tamil Nadu. And he is with us. He's one of the closest friend of mine. And we're going to raise a lot of questions which he wouldn't have faced in the media. He has been in the media for a long time. And we'll seek a lot of career advice and the treatment advisors and a lot of questions. We are going to chase him like anything. Yeah. Dr. A.M. Reddy, hi. Welcome. And yeah, you can advise our people on careers and homeopathy treatments. So I can see a lot of youngsters that are joining medicine rather than this homeopathy and Ayurvedic. Do you think homeopathy is getting slow or else getting down? What do you say? First, thank you, Yoyo Media Squire, for inviting us this program. Generally, homeopathy is the one of the greatest system. It is a scientific system. Compared with other systems, it is one of the greatest system. So, last 20 years nunchi nenu homeopathy practice chestu experience ni I am enjoying myself. I am very happiest person in general cheppochu ante endukante enka idu oka manchi field public ki seva cheyataniki oka manchi scope unnatundi field public yokka health ni oka reality loki ante enka vallaki natural ga vallu restore health ni restore cheyataniki ganivandi vallu future lo vachetundi problems ni kuda manam ikkada endukante homeopathy, all homeopathy medicines are working for immunity only. So immunity improve chese atundi ye medical system aina that is the greatest system ani cheppochu. Ippudu atundi ee other systems anni kuda immunity ni improve cheyakunda general illness to tagginchadam anedi general chestundi. Suppose manam illness vachindi aa illness ni tagginche danakante immunity ni improve cheyadam valla so malli aa illness raakunda inkoka vere health issues raakunda kuda manam chesukochu. సో దీనికి ఉన్న సైంటిఫిక్ గొప్పతనం చాలా గ్రేట్ సైన్స్ డాక్టర్ హనుమెన్ శామ్యుయల్ హనుమెన్ 250-260 ఇయర్స్ బ్యాక్ జర్మన్ సైంటిస్ట్ అయినా జర్మన్ మెడికల్ ఆఫీసర్ అయినా సో ఈ సిస్టమ్ను ఇంట్రడ్యూస్ చేసి ఈరోజు ఇండియాలో చాలా పాపులర్గా సో ఒక మంచి పొజిషన్లో హోమియోపతి గ్రో అవుతుంది ఎవ్రీ ఇయర్ హోమియోపతి మార్కెట్ 20% గ్రో అవుతుందని చెప్పవచ్చు ఎందుకంటే ఇక్కడ సో అదర్ సిస్టమ్స్లో ఉన్నటువంటి ఫెయిల్యూర్స్ ఇక్కడ మాకు ప్లస్ అవుతాయి సో వేరే సిస్టమ్స్లో ఫెయిల్యూర్స్ అంటే ఇంకా యాక్చువల్గా అయితే కనుక క్రానిక్ డిసీజెస్ అన్నీ ఎవరైతే మెడిసిన్స్ ఎక్కువ వాడతారో ఈవెన్ ఆయుర్వేదిక్ కానివ్వండి అలోపతి కానివ్వండి వేరే అదర్ మెడిసిన్స్ ఎక్కువ వాడతారో దానికి వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్ వలన సో వాళ్ళ క్రానిక్ డిసీజెస్గా మనకు జనరల్గా కనిపిస్తూ ఉంటాయి ఇటువంటి వాటికంతా కూడా హోమియోపతి అనేది ఒక మంచి వరంలాంటి ట్రీట్మెంట్ బట్ సరైన డాక్టర్ కరెక్ట్ కేస్ టేకింగ్ పద్ధతి ద్వారా దీన్ని చూజ్ చేసుకోగలిగితే ఇట్ ఈస్ అ వండర్ఫుల్ సిస్టమ్గా చెప్పవచ్చు సో ఇట్ ఈస్ అ గ్రేట్ సైంటిఫిక్ సిస్టమ్ ఇక్కడ గొప్పతనం అనేది డాక్టర్ యొక్క గొప్ప సిస్టమ్ గొప్పతనాన్ని డాక్టర్ ఉపయోగించుకోవాల్సింది వస్తుంది హోమియోపతి చేరే స్టూడెంట్స్ తక్కువవుతున్నారా ఎక్కువవుతున్నారా అంటే పెరుగుతున్నారని చెప్పవచ్చు ఈ మధ్యకాలంలో లేదు దానిలో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ సొసైటీలకు రావడం ఈవెన్ తెలంగాణ అండ్ కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి ఈవెన్ తమిళనాడులో కానివ్వండి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువగా రావడం అంటే కనుక పబ్లిక్ అవేర్నెస్ పెరుగుతుంది బికాస్ ఇంజనీరింగ్ ఫీల్డ్లో అవకాశాలు తక్కువగా ఉండడం మెడికల్ ఫీల్డ్లోకి వచ్చేసరికి ఇక్కడ ఎంబీబీఎస్ అండ్ బిహెచ్ఎంఎస్ బీడిఎస్ ఈ అగ్రికల్చర్ వీటికంటే అంటే వీటితో కంపేర్ చేసుకుంటే హోమియోపతి అనేది ఒక మంచి ఈ సిస్టమ్గా ఈజీగా అంటే కనుక సర్వైవ్ కావడానికి మార్కెట్లో స్టూడెంట్స్కి అంటే కనుక ఈజీగా 5.5 ఇయర్ కోర్సు సో ఏ సింపుల్ ఏ చిన్న క్లినిక్ పెట్టుకున్నా సరే ఇప్పుడు ఉన్నటువంటి అవేర్నెస్ ప్రకారం హోమియోపతి చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు సో ఇంకా ముందు ఒక 5 ఇయర్స్ తర్వాత ఇది ఇంకా డబుల్ అయ్యేటువంటి అవకాశం ఉంది మార్కెట్లో హోమియోపతి యొక్క బిజినెస్ కానివ్వండి హోమియోపతి యొక్క ట్రీట్మెంట్ మెడిసిన్స్ కానివ్వండి ఫ్యూచర్లో ఇంకా కొత్త కొత్త మెడిసిన్స్ రావడము దీంట్లో ఇంకా అంటే దిర్ ఈజ్ అ లాట్ ఆఫ్ స్కోప్ ఇన్ హోమియోపతి అంటే ఫ్యూచర్ క్యారియర్ని బిల్డప్ చేసుకోవడానికి హోమియోపతి ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్గా మనం చెప్పవచ్చు మిగతా వాటికంటే సో మిగతా వాటి ఎంత కాంపిటేటివ్గా ఉన్నా ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ కాంపిటీషన్ తక్కువనే ఉంది సో ఎవరైనా క్యారియర్ చూజ్ చేసుకోవాలంటే ఇట్ ఆఫ్ ద వన్ ఇంటెలిజెంట్ చాయిస్ అని చెప్పవచ్చు సో యూ క్యాన్ అడ్వైజ్ స్టూడెంట్స్ టు జాయిన్ ఇన్ ది హోమియోపతి మెడిసిన్ ఎస్ బట్ ఇన్ మెడిసిన్ దే గెట్ లాట్ ఆఫ్ ఛాన్సెస్ వెల్ కంపేర్డ్ టు హోమియోపతి బట్ యూ క్యాన్ కన్వర్ట్ దిస్ హోమియోపతి ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ ఓన్ బిజినెస్ దెన్ దే క్యాన్ స్టార్ట్ అర్నింగ్ మోర్ బట్ సీ స్టిల్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ కాంట్రవర్సీ గోయింగ్ ఆన్ దట్ పీపుల్ ఆర్ నాట్ బిలీవింగ్ హోమియోపతి
సేయింగ్ దాట్ నో ఇట్స్ నాట్ వర్కింగ్, నాకు వర్కౌట్ కావడం లేదు, నేను అలోపతి డాక్టర్ దగ్గరికి వెళ్తాను, అక్కడైతే నాకు ఈజీగా పోతుంది, లక్షలు పెట్టుకుని ఆపరేషన్ చేసుకుంటాను, సర్జరీ చేసుకుంటాను, నా హోమియోపతి వల్ల తగ్గటం లేదు అని చాలామంది అంటూ ఉంటారు. బట్ కొద్దిమంది వస్తూనే ఉంటారు, హోమియోపతి వల్ల లాభాలు ఉన్నాయి తగ్గినాయి అంటుంటారు. ఏమంటారు హోమియోపతి? జనరల్గా నేను ఈ 15 ఇయర్స్ క్యారియర్లో ఎవ్రీ ఇయర్ నా గ్రోత్ కనిపిస్తుంది, కానీ ఎక్కడ నేను డీ గ్రోత్ కాలేదు నా క్యారియర్లో. దానికి కారణం సిస్టమ్ యొక్క అవేర్నెస్ చాలామందికి తెలియకపోవడం వల్ల. అంటే ఇంక సిస్టమ్ గురించి అవేర్నెస్ పబ్లిక్కి చాలా విషయాలు తెలియదు. అంటే ఇది ఒక సైంటిఫిక్ సిస్టమ్, ఇది ఒక వండర్ఫుల్ సిస్టమ్. హోమియోపతి అనేది ఏదో సింపుల్గా స్వీట్గా సింపుల్ పిల్స్ తోటి ఏదో ట్రీట్ చేస్తారులే అంటే ఒక కండిషన్ కాకుండా. సో ఇటువంటి మెడిసిన్ గురించి పబ్లిక్లో అవేర్నెస్ తక్కువగా ఉండడం వల్ల సో చాలామంది దీనిపైన ఎక్కువ అపోహలు ఉంటాయి. ఫస్ట్ చాలామంది చేసిన హోమియోపతి అనేది స్లో అంటారు. ఇక్కడ హోమియోపతి సిస్టమ్, హోమియోపతి మెడిసిన్ అనేది స్లోగా పనిచేయదు. సో హోమియోపతికి వచ్చే వాళ్ళ సంఖ్య స్లోగా వచ్చింది. అంటే కనుక అందరు డాక్టర్ల దగ్గరికి వెళ్ళేసి సపోజ్ ఒక తలనొప్పి వచ్చింది అనుకోండి, ఆ తలనొప్పికి అక్కడ ఎక్కడో మెడిసిన్స్ వాడి అవి వాడి ఇవి వాడి 2-3 ఇయర్స్ దాకా దాన్ని ఒక క్రానిక్ డిసీజ్గా మనకి మనమే తయారు చేసుకొని దానిగా ఏది కాని పరిస్థితుల్లో హోమియోపతికి అప్రోచ్ కావడం వల్ల అక్కడ 3 ఇయర్స్ నుంచి డిసీజ్ బాగా క్రానిక్ అయిపోయింది కాబట్టి ఆ క్రానిక్ అయిన డిసీజ్ను తగ్గాలంటే కంపల్సరీ ఒక 6 మంత్స్ వరకు టైం తీసుకుంటుంది జనరల్గా. అదే 3 ఇయర్స్ ఉన్న డిసీజ్ 3 డేస్ నుంచి కనుక మనం సఫర్ అయితే ఇనిషియల్గా ట్రీట్ చేయడం ఈజీ. అంటే జబ్బు మొదలు కాగానే హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఈవెన్ వేరే మెడిసిన్స్ కంటే కూడా ఫాస్ట్గా యాక్టింగ్ చేసేటువంటి మెడిసిన్స్ హోమియోపతిలో ఉన్నాయి. సో అంటే కనుక క్రానిక్ అయిపోయినప్పుడు కంపల్సరీ ఏ వైద్య విధానం కూడా ఒక రోజులో తగ్గించలేదు. సో ఇటు ఇటే ఇక్కడే అందుకే హోమియోపతి అనేది స్లో ప్రాసెస్ అనేటువంటి అభావం ఉంది. హోమియోపతి ఎప్పుడూ స్లో కాదు, ఇట్ ఈస్ అ ఫాస్ట్ సిస్టమ్. ఈవెన్ 24 అవర్స్లో ఫీవర్ కానివ్వండి, ఈ 1 అవర్లో ఫీవర్ తగ్గించేటువంటి మెడిసిన్స్ కూడా హోమియోపతిలో ఉన్నాయి. అంటే కనుక కరెక్ట్ ప్రిస్క్రిప్షన్ డాక్టర్ అనేది ఇచ్చినప్పుడే ఇది వర్కౌట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. గుడ్. సో హోమియోపతి డాక్టర్ ఎలా డయాగ్నోస్ చేస్తున్నాడు? ఇప్పుడు ఒక మెడికల్ డాక్టర్ ఆస్మాని కానీ, సే ఫర్ ఎగ్జాంపుల్ చెస్ట్ పెయిన్ కానీ, రెస్పిరేటరీ ఇష్యూస్, కార్డియాక్ ఇష్యూస్, న్యూరో ఇష్యూస్, తను డయాగ్నోసిస్, సిటీ, ఎంఆర్ఐ, ఎక్స్రేస్, లాట్ ఆఫ్ డయాగ్నోస్టిక్ టూల్స్ యూజ్ చేస్తున్నాడు, హోమియోపతి వాళ్ళు ఎలా డయాగ్నోస్ చేస్తారు, ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు? ఈ విషయంలో చాలా వరకు అంటే కనుక దాదాపుగా మేము 15 ఇయర్స్ నుంచి ఒక కేస్ టేకింగ్ విధానం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కేస్ టేకింగ్ విధానం పాతకాలంలో 30-40 ఇయర్స్ బ్యాక్ యాజ్ ఎ రియల్ డాక్టర్గా ఎటువంటి ఇన్వెస్టిగేషన్స్ లేనప్పుడు, అంటే కనుక ఎటువంటి లేనప్పుడు పూర్తిగా కేస్ టేకింగ్ విధానాన్ని ఫాలో అయ్యేటప్పుడు, అంటే కనుక వాళ్ళ ప్రజెంట్ హిస్టరీని తీసుకోవడము, వాళ్ళ పాస్ట్ హిస్టరీని తీసుకోవడము, వాళ్ళ చైల్డ్ హిస్టరీని తీసుకోవడము, సో వాళ్ళ యొక్క మొడాలిటీస్ అనేటువంటి తీసుకోవడం, ఒక 1/2 అవర్ యొక్క వాళ్ళ యొక్క మొత్తాన్ని ఒక డాక్టర్ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే కేస్ టేకింగ్ డయాగ్నోసిస్ అనేది వస్తుంది. సో ఆ తర్వాత ఏదైనా డౌట్స్ వస్తే మనం ఇన్వెస్టిగేషన్ కోసం వెళ్ళాల్సింది వస్తుంది. ఇక్కడ విషయానికి వస్తే కనుక ఇక్కడ ఇన్వెస్టిగేషన్స్ ముందు మనం తెప్పించుకొని ఆ తర్వాత కేసు తీసుకోవడం లేదా కేసు తీసుకోకుండా దాన్ని వదిలేయడం చేస్తుంది. ఇట్ ఈస్ రాంగ్ మెథడ్. అంటే మనం ఎంత మెడికల్గా డెవలప్ అయినా సరే, ఎంత టెక్నికల్గా మనం స్ట్రాంగ్ ఉన్నా సరే, ఎంత డయాగ్నోస్టిక్గా ఇంకా యాక్యురేట్గా ఉన్నా సరే, ఫస్ట్ క్లినికల్ డయాగ్నోసిస్ అనేది 90% క్లినిక్లోనే ఈ యొక్క జబ్బును డిసైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క కేస్ టేకింగ్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఉన్నటువంటి బిజీ కండిషన్స్లో ఈవెన్ పేషెంట్స్ కూడా తొందరగా చూడాలి డాక్టర్ అనేటువంటి కండిషన్ కానివ్వండి. సో ఈ కేస్ టేకింగ్ ప్రాసెస్ సరిగా తీసుకోక చాలామంది డాక్టర్లు కన్ఫ్యూజన్ అయ్యి పూర్తిగా డిపెండ్ అయిపోతున్నారు. నాలెడ్జ్ కూడా దీనికి రాదంటే ఒక కేసుని పర్ఫెక్ట్గా ఒక 1/2 అవర్ కనుక ఒక పేషెంట్తో క్లియర్గా ఒక హెల్త్ విషయాలన్నీ మాట్లాడగలిగితే 99% కూడా సో మనం అక్కడే డయాగ్నోసిస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఒక 2 ఆప్షన్స్ వస్తాయి, ఇది మైగ్రేనా లేదంటే ఇట్ ఈస్ వాస్కులర్ హెడేక్ అని చెప్పేసి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఇది మైగ్రేనా వాస్కులర్ హెడేక్ సింటమాటికల్గా మనం దాన్ని క్యాలిక్యులేట్ చేసుకొని సో ఇది మైగ్రేన్ క్లియర్ కట్గా, ఇది వాస్కులర్ హెడేక్ కాదు అటువంటి క్లినికల్ డయాగ్నోసిస్ అయిన తర్వాతనే ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్స్ పంపించగలిగితే ఇట్ ఈస్ సో యూజ్ఫుల్. సో చాలామంది డాక్టర్లు ఈవెన్ ఎంబీఏ డాక్టర్లు కానివ్వండి, ఈవెన్ ఆయుర్వేదిక్ డాక్టర్లు కానివ్వండి, వేరే వైద్య విధంగా హోమియోపతి డాక్టర్లు కూడా చాలామంది కూడా ఇంకా కేస్ టేకింగ్ ప్రాసెస్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల, ఎందుకంటే ఒక 1/2 అవర్ పేషెంట్తో మాట్లాడితేనే పేషెంట్ యొక్క పూర్తి ఆరోగ్య విషయాలన్నీ కూడా అవగాహన ఉంటాయి. సో ప్రతి ఒక్కటి గమనించాల్సింది, ఏ ఒక్క పిన్ పాయింట్ని కూడా మనం ఇక్కడ వదిలేయడానికి లేదు. సో ఇట్ ఈస్ అ స్ట్రాంగ్ ప్రాసెస్. మేము ఇంట్రడ్యూస్ చేసినటువంటి సిస్టమ్ ఏంటంటే కనుక దాదాపుగా 15 ఇయర్స్లో ఈ డాక్టర్ కేర్ హోమియోపతిలో కానివ్వండి, పాజిటివ్ హోమియోపతిలో కానివ్వండి, ఈవెన్ నా యొక్క ఏఎంఎల్డి ఆటిజం సెంటర్లో కానివ్వండి, స్ట్రాంగ్ కేస్ టేకింగ్ ప్రాసెస్ అనేది మేము స్ట్రాంగ్ అంటే ఇంట్రడ్యూస్ చేశాము. సో దీనివల్ల కరెక్ట్గా ఫలితాలు రావడానికి అక్యురేట్ అంటే కనుక ఇన్వెస్టిగేషన్స్ పైన ఎక్కువ డిపెండ్ కాకుండా, బట్ డిపెండ్ కావాల్సింది వస్తుంది, అవసరం పడుతుంది, బట్ ఎటువంటి పరిస్థితులు డిపెండ్ కావాలా, దాదాపు మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయి ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో డాక్టర్ ఉండి సో ఇదా కనుక్కోవడానికి ఇన్వెస్టిగేషన్స్ అవసరం పడుతుంది. సో ఇటువంటి ఇన్వెస్టిగేషన్స్ ఇప్పుడు మనం మిస్యూజ్ చేసుకొని అంటే కనుక దాన్ని ముందర పెట్టేసుకొని సో మిగతా హిస్టరీ అంతా పక్కన పెట్టడం వల్ల చాలా చాలా కేసెస్లో మనం అక్యురసీ అంటే కనుక ట్రీట్మెంట్ యొక్క అక్యురసీ అనేది మిస్ అవుతుంది. గుడ్. సో
కాంప్లికేటెడ్ కేసులు ఏం డీల్ చేస్తారు, ఈజియెస్ట్ కేసులు ఏం డీల్ చేస్తారు? చాలా మంది ఆటిజం వస్తుంటారు, స్కిన్ అని వస్తారు, రెస్పిరేటరీ సిస్టమ్ వస్తుంది. నేను డీల్ చేస్తున్నట్టు మోస్ట్ కాంప్లికేటెడ్ ఏంటి, మోస్ట్ ఈజియెస్ట్ కేసులు? ఇప్పుడు నేను ఇచ్చే ట్రైనింగ్ ఇచ్చే డాక్టర్స్ చెప్తుంటారు సార్, పేషెంట్ ఏం విషయాలు మాకు చెప్పడం లేదు, అసలు మేము ఎంత అడిగినా సరే మాకు కోఆపరేట్ చేయడం లేదు, ఆయన సైలెంట్గా ఉండడం విషయాలు అయినా సరే. సో ఇక్కడ నేను డాక్టర్లకు అదే అడ్వైజ్ ఇస్తాను, ఇట్ ఈజ్ ద ఫిజీషియన్ డ్యూటీ, అంటే కేసు తీసుకోవడం అనేది ఫిజీషియన్ డ్యూటీ. అంటే పేషెంట్ యొక్క లెవెల్కి వెళ్ళేసి వాళ్ళు అర్థం చేసుకొని, వాళ్ళు చెప్పకపోయినా సరే అర్థం చేసుకోవాలి, అంటే ఎందుకు వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషన్ మనం అర్థం చేసుకోవాలి, ఎందుకు పేషెంట్ చెప్పలేకపోతున్నాడు. సో అవన్నీ కూడా మనం అక్కడ అంటే ఇంకా ఇట్ ఈస్ అ డాక్టర్ డ్యూటీ. నేను ఎప్పుడు మనం అంటే ఇంకా పేషెంట్ బ్లేమ్ చేయడానికి లేదు, పేషెంట్ యొక్క డ్యూటీ ఏంటి, వచ్చి కూర్చొని ఆయనకు మనకి ఏదైనా ఆన్సర్ కావాలంటే అడగడం. సో ఆయనకు కావాల్సిన పద్ధతిలో మనం క్వశ్చన్ చేసుకొని, మన యొక్క స్టైల్ని మన యొక్క పద్ధతిని మార్చుకొని, ఏ విధంగా ఆయన దగ్గర నుంచి సింటమ్స్ మనం తీసుకోవాల్సింది వస్తుంది. ఒకవేళ సింటమ్స్ చెప్పకపోయినా సరే డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్లో ఆ ఫస్ట్ అంటేనక నా దగ్గరికి దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ కేస్ ఏంటంటే ఫస్ట్ 5-10 మినిట్స్ పేషెంట్ సెటిల్ కావడానికి టైం తీసుకుంటుంది. అంటే మనం ఇమీడియట్గా అన్నీ చెప్పాలని లేదు, ఒక్కొక్కసారి లాస్ట్ 10 మినిట్స్లో మొత్తం చెప్పేస్తారు, అంటే ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ దాకా మనం వెయిట్ చేయాల్సింది. సో ఇటువంటి కండిషన్స్ చాలా కేసెస్లో ఉంటాయి. అంటే ఇంకా ఇక్కడ ఫిజిషియన్ డ్యూటీ ఏంటంటే ఇంకా పేషెంట్ ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, హైలీ ఎక్స్ప్రెసివ్ పేషెంట్ అయినా సరే, ఇంట్రావర్టెడ్ పేషెంట్ అయినా సరే, సో అన్ఎడ్యుకేటెడ్ పేషెంట్ అయినా సరే, ఎవరైనా సరే, సో మన దగ్గరికి వచ్చి కూర్చున్నాక సింటమ్స్ తీసుకొని లాగడం అనేది ఇట్ ఈస్ ఆర్ట్ ఆఫ్ ది డాక్టర్ అంటారు ఇక్కడ. సో ఈ యొక్క సింటమ్స్ గమనించాల్సింది సార్. చాలా కేసెస్ ఇక్కడ కేసు కరెక్ట్గా రాకపోతే డయాగ్నోసిస్ అనేది ఇక్కడ డిఫర్ అవుతుంది, ప్లస్ సేమ్ టైం డ్రగ్ను మనం కనిపెట్టడం అనేది కూడా, రెమెడీని కనిపెట్టడం కూడా కష్టం అవుతుంది. సో మోస్ట్ కాంప్లికేటెడ్ కేసు నా విషయానికి వస్తే కనుక ఉంటాయి. అంటే కనుక మనకు చాలా కేసెస్లో అంటే కనుక కేస్ టేకింగ్ బాగా తీసుకున్నప్పుడు ఇది రావు. ఎప్పుడైతే కేస్ టేకింగ్ హాఫ్ ఫినిష్డ్గా చేస్తామో అవన్నీ కాంప్లికేటెడ్ కేసు కింద నేను పరిగణిస్తాం. ఒక హాఫ్ అన్ అవర్ ఒకసారి 45 మినిట్స్కు టైం తీసుకోవచ్చు ఒకసారి కొత్త కేసు. సో పూర్తిగా అవగాహన మనకు వచ్చిన తర్వాతనే డ్రగ్ డయాగ్నోసిస్ వస్తుంది. మోస్ట్ ఈజియెస్ట్ కేసెస్ అంటే మనకు బుక్లో ఎలాగుంటే పేషెంట్ అలాగే ఎక్స్ప్రెస్ చేయగలిగే సింటమ్స్ అన్నీ అవి ఈజీ కేసెస్ అవుతాయి. సపోజ్ పల్స్టిల్లా అనేటువంటి డ్రగ్ ఉంది, సో పల్స్టిల్లా యొక్క సింటమ్స్ ఉంటాయి కొన్ని, ఈక్విల్ టెండెన్సీ కానివ్వండి, ఫీల్డింగ్ కానివ్వండి, వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ పల్స్టిల్లా పిక్చర్ ఏదైతే ఉంటుందో పేషెంట్ కనిపిస్తే అది ఈజీ కేసు అవుతుంది మనకి. సో ఇక్కడ ఏంటంటే కనుక ఏ కాన్స్టిట్యూషన్కి పేషెంట్ మ్యాచ్ అవుతాడు, ఆ యొక్క కాన్స్టిట్యూషన్ ఫైండ్ అవుట్ చేయడమే ఒక హోమియోపతి డాక్టర్ యొక్క గొప్పతనం అని చెప్పచ్చు. అంటే కనుక ఒక్కొక్క కాన్స్టిట్యూషన్ ఒక రకంగా ఉంటుంది, ఏ ఒక్క ఇద్దరు పర్సన్స్ ఒక రకంగా ఉండరు, ఏ ఒక్క లైఫ్ బీయింగ్స్ రెండు కూడా సేమ్ రాకుండా. సో ఒక్కొక్కరు ఇండివిజువల్ ఉంటారు కాబట్టి ఎవ్రీ కేస్ ఈజ్ ఇండివిజువల్, ఆ ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్ అనేది మనకు రావాలి కాబట్టి. సో ఇవన్నీ కూడా ఈజీ హార్డ్ అనేటివి జనరల్గా మనకు ఉండవు, బట్ ఒకవేళ పేషెంట్ ఎగినక చెప్పలేకపోతే అది హార్డ్ కావచ్చు. అవన్నీ కూడా డాక్టర్ యొక్క నాలెడ్జ్ని బట్టి, అందుకే నాలెడ్జ్ ఆఫ్ ది డాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. డిసీజ్ నాలెడ్జ్ కానివ్వండి, అన్ని రకాలుగా డాక్టర్కి నాలెడ్జ్ లేకపోతే ఈ కేసు టేకింగ్ ప్రాసెస్ అనేది ఎవ్రీ కేసెస్ డిఫికల్ట్ అవుతుంది. సో అక్యూట్ కార్డియాక్ కేసెస్ తీసుకుందాం, ఆంకాలజీ క్యాన్సర్ కేసెస్ తీసుకుందామని, ఒక కార్డియాక్ పేషెంట్కు రేపు బైపాస్ సర్జరీ చెప్పింటారు, సమ్ బ్లాక్స్ ఉండేసేసి రేపు ఐటీఐ చేద్దాం, కొన్ని క్యాన్సర్ కేసులు ఉంటాయి థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్, ఇటువంటి వాటికి హోమియోపతి సరిపోదు అని క్లియర్ చెప్తుంటారు, వాట్ యు సే? జనరల్గా ఆ జబ్బులన్నీ బాగా ముదరగొట్టుకొని ఈరోజు నా ట్రీట్మెంట్ ఇవ్వండి అంటే కనుక ఎవ్రీ సిస్టమ్ హ్యావింగ్ ఓన్ లిమిటేషన్స్. అంటే ఈ మెడికల్ సిస్టమ్స్ ఏ మెడికల్ సిస్టమ్ అయినా, అల్లోపతి మెడికల్ సిస్టమ్ అయినా, ఆయుర్వేదిక్ మెడికల్ సిస్టమ్ అయినా, హోమియోపతి మెడికల్ సిస్టమ్ అయినా సరే, దేర్ హ్యావింగ్ ఓన్ లిమిటేషన్స్ ఉంటాయి. అంటే కనుక అన్ని కేసెస్ ఇవన్నీ కూడా మన యొక్క లైఫ్ బీయింగ్కి సరసమానం కావు. అంటే వీఆర్ ద మెకానిక్స్, ఓన్లీ రిపేర్ చేయటమే, వీఆర్ నాట్ క్రియేటింగ్ ఎనీ హెల్త్ కండిషన్ ఇన్ ది బాడీ, వీఆర్ నాట్ క్రియేటింగ్ ద న్యూ లైఫ్ బీయింగ్. సో ఏ సిస్టమ్ అయినా సరే మెడికల్ లిమిటేషన్స్ ఉంటాయి. హోమియోపతి విషయానికి వస్తే ఎమర్జెన్సీ కండిషన్, సపోజ్ కార్డియాక్ కేసు వచ్చింది, కార్డియా కేసుకి మేమేం చేయలేమని చెప్తున్నాం. ఎందుకు చేయలేమంటున్నాం అంటే కనుక ఆ కార్డియా కేసు ముందు నుంచి హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే అసలు కార్డియాక్ సర్జరీ వచ్చేదాకా కూడా అవసరం ఉండదు. అంటే ఇక్కడ ఎందుకు హోమియోపతిలో సర్జరీస్ ఉండవు అనేది, ఎందుకంటే హోమియోపతిలో సర్జరీ లేవు కదా, హోమియోపతిలో ఇంజెక్షన్స్ లేవు కదా అంటే కనుక ఆ ఇంజెక్షన్ స్టేజ్కి మనం పేషెంట్ తీసుకుపోరాదు. జబ్బు మొదలుగానే హోమియోపతి చికిత్స తీస్తే ఏ పర్సన్కి ఇంజెక్షన్ అవసరం ఉండదు. జబ్బు మొదలుగానే హోమియోపతి చికిత్స తీసుకోగలిగితే ఏ పర్సన్ కూడా సర్జరీకి అవసరం ఉండదు. సర్జరీకి ఎవరు అవసరం ఉంటుంది, బాగా సిక్ అయి రేపు పొద్దున్న జబ్బునంతా ముద్రగొట్టుకొని అది లాస్ట్కు ఫైనల్ స్టేజ్కి ఇస్తే డిక్లేర్ ద సర్జరీ. సో ఈ సర్జరీ స్టేజ్ అనేది సడన్గా మనం ట్రీట్ చేయమంటే కనుక ఏ వైద్య హోమియోపతి విషయానికి వస్తే ఇట్ ఈస్ ఎ కష్టం వస్తుంది. అంటే కనుక బాగా డిసీజ్ అనేది బాగా క్రానిక్ సివియర్ కండిషన్కి వచ్చింది కాబట్టి ఆ టైంలో మనం ట్రీట్ చేయడం కష్టం అవుతుంది. ఇదే కార్డియా కేసుని మనం ఎర్లీ స్టేజ్లో తీసుకోరాగలిగితే, తీసుకొని ట్రీట్ చేయగలిగితే ఇటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం క్రియేట్ కావు. అంటే కనుక ఎమర్జెన్సీ కేసెస్లో హోమియోపతి హెల్ప్ చేయలేదు, ఎందుకంటే ఎమర్జెన్సీ కేసెస్ని అవాయిడ్ చేయడానికి మనం స్టార్టింగ్ నుంచి హోమియోపతి తీసుకోగలిగితే ఉంటుంది. బట్ సేమ్ టైం యాక్సిడెంటల్ కేసులు ఉంటాయి,
యాక్సిడెంటల్ కేసులు అనేది హోమియోపతికి సంబంధమే లేదు. ఎందుకంటే యాక్సిడెంటల్ అనేది మీరు ఏ మెడిసిన్ అని వాడుకోండి, లైఫ్ సర్వైవల్ ఇంపార్టెంట్ అవుతుంది. ఇక్కడ సిస్టమ్ ఇంపార్టెంట్ కాదు, అక్కడ హోమియోపతి వాడతాం అల్లోపతి వాడతాం అనేది ఇంపార్టెంట్ కాదు. ఆ పర్సన్ని మనం సర్వైవ్ చేయాలి ఫస్ట్, అంటే ఇంకా చనిపోయేటువంటి పర్సన్ని సర్వైవ్ చేయాలి కాబట్టి సర్వైవ్ చేయడానికి అల్లోపతి మెడిసిన్స్ సో బెటర్ కాబట్టి. సో ఎమర్జెన్సీ కండిషన్స్లో యాక్సిడెంటల్ కేసులు అయితే కనుక అది అల్లోపతికి వస్తుంది. ఎందుకంటే అక్కడ హోమియోపతి అనేది ప్లేస్ తక్కువగా ఉంటుంది అక్కడ. సో హోమియోపతి అనేది అక్యూట్ కేసెస్ కానివ్వండి, క్రానిక్ కేసెస్ కానివ్వండి. అక్యూట్ కేసెస్ అంటే సపోజ్ మలేరియా ఫీవర్ వచ్చింది, సో మలేరియా ఫీవర్ని 1-2 డేస్లో మనం కంట్రోల్ చేయవచ్చు. సో అలాగే టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది, టైఫాయిడ్ ఫీవర్ని కూడా 2-3 డేస్లో కంట్రోల్ చేయవచ్చు. అలాగే ఎటువంటి అక్యూట్ కండిషన్స్ని కూడా మనం ఇమీడియట్గా ఫాస్ట్గా అక్యూట్ మెడిసిన్స్ అని కొన్ని ఉంటాయి. సో క్రానిక్ డిసీజ్, సో ఈ కేసు క్రానిక్ అయిపోయింది. సో క్రానిక్ కండిషన్ మాత్రం జబ్బు చాలా రోజుల నుంచి ముదిరిపోయింది కాబట్టి ఇట్ విల్ టేక్ ఎ టైం ప్రాసెస్ కాబట్టి ఇంత దూరం వచ్చిన తర్వాత ఇప్పటి నుంచి హోమియోపతి స్టార్ట్ చేస్తే కంపల్సరీ అది ట్రీట్మెంట్ కూడా లెంతి ప్రాసెస్లో ఉంటుంది. ఈ విధంగా విషయానికి వస్తే కనుక ఎమర్జెన్సీ కేసెస్ లిమిటేషన్స్ హోమియోపతి ఫాలో కావాల్సింది. So, I know he's been with it for a long time and he himself has brought down his weight to some reduction of 10 kilos. So, homeopathy and obesity is not a problem. If you have a problem with your health, 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 your health. Homeopathy is not a problem with 10 kilos. You are not a problem with homeopathy. You are not a problem with homeopathy. You are not a problem with homeopathy. Obesity is not a problem. Obesity is not a disease. వీఆర్ ట్రీటింగ్ ద డిసీజెస్ ఉంది, లైఫ్ స్టైల్ ప్రాబ్లం ఇది. అంటే కనుక మనం తినే ఆహారం కానివ్వండి, మనం పెరిగేటువంటి వాతావరణం కానివ్వండి, మనకు వచ్చినటువంటి ఇంటర్నల్ హెల్త్ ఇష్యూస్ కూడా ఇక్కడ ఒబేసిటీ కారణం. అంటే అబ్జార్ప్షన్ సిస్టమ్ డిస్టర్బ్ కావడం వల్ల మేబీ సమ్ పేషెంట్స్కి థైరాయిడ్ ఉండడం వల్ల ఒబేసిటీ రావచ్చు, సమ్ పేషెంట్స్కి స్కిన్ సపరేషన్స్ ఉండడం వల్ల ఒబేసిటీ రావచ్చు, సమ్ పేషెంట్స్కి ఏదో విధంగా కనుక ఎక్కువ మెడిసిన్స్ వాడడం వల్ల కూడా ఒబేసిటీ రావచ్చు. ఒబేసిటీ అనేది ఇట్ ఈస్ అ లైఫ్ స్టైల్ డిజార్డర్ కిందనే మనం పరిగణిస్తాం. ఇటువంటి డిసీజెస్ని మనం కలిగించలేము కాబట్టి ఇవన్నీ కూడా ఫుడ్ కంట్రోల్ ద్వారా కానీ ఫిజికల్ ఫిట్నెస్ ద్వారా కానీ మెయిన్ ఫుడ్ కంట్రోల్ 80% ఈజ్ ద మనకు ఒబేసిటీ తగ్గాలంటే ఫుడ్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. 80% మనం ఇంటేక్ కనుక ఆపగలిగితే, కంట్రోల్ చేయగలిగితే మనం తీసుకునేటువంటి ఇంటేక్ ఫుడ్, సో కొంచెం కార్బోహైడ్రేట్స్ తగ్గించి లేకపోతే జీరో చేయడము, లేకపోతే కనుక ఫ్యాట్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడము, లేకపోతే ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం. మన యొక్క బాడీ అంటే కనుక మన ఒక్కొక్క బాడీ ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఆ యొక్క బాడీని నేచర్ని బట్టి మనం ఏ ఫుడ్ తీసుకుంటే, కొందరికి అసలు ఆకలి తట్టుకోలేకపోతే ఉండలేరు వాళ్ళు, అంటే ఆకలి ఏంటంటే వాళ్ళు ఉండలేరు, అంటే వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషన్ బట్టి ఏ విధంగా అనేది ఓన్ ప్రోగ్రామ్ తయారు చేసుకోవాల్సింది వస్తుంది. ఇటువంటి లైఫ్ డిజార్డర్స్కి, లైఫ్ స్టైల్ డిసీజెస్కి మాత్రం హోమియోపతి కంటే కూడా జనరల్గా మనం ట్రై చేయడమే, అంటే ఇంకా ఫుడ్ కంట్రోల్ ద్వారా మన యొక్క ఓన్ డెసిషన్స్ ద్వారా చేసుకోవడం చాలా బెటర్ అవుతుంది. ఆ తర్వాత ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి వాటిని మనం హోమియోపతి ద్వారా ట్రీట్ చేసుకోవచ్చు. సో ఇన్ హోమియోపతి వీ కెన్ సీ షుగర్ పిల్స్ విచ్ ఆర్ క్వైట్ టేస్టీ, పిల్లలు బాగా తింటూ ఉంటారు, పెద్దవాళ్ళు కూడా తింటూ ఉంటారు. వన్ థింగ్ వచ్చి ఏజ్ వాళ్ళల్లో ఈ షుగర్ పిల్స్ వల్ల వాళ్ళకి ఏమైనా డయాబెటీస్కి ప్రాబ్లం వస్తుందా? అదే పిల్లలకి వాళ్ళు ఈజీగా తింటూ ఉన్నారు, ఈజీగా తీసుకుంటున్నారు, ఇంగ్లీష్ మెడిసిన్తో కంపేర్ చేస్తే కొంచెం చేదుగా స్మెల్ ఉంటాయి, ఇవైతే ఏమి ఉండవు, తగ్గుతుందా బాగానే పిల్లవాళ్ళు, అండ్ పెద్దవాళ్ళకి దీనివల్ల షుగర్ ఎఫెక్ట్ ఏమైనా ఉందా? జనరల్గా హోమియోపతి విషయానికి వస్తే చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే అన్ని మెడిసిన్స్ తెల్లగానే ఉంటాయి, పిల్స్ లాగానే ఉంటాయి, అసలు మెడిసిన్స్ ఉన్నాయా లేదా, అసలు ఇది మెడిసినా కాదా అనేటుంటుంది. ఇంకేంటంటే చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే హోమియోపతి మెడిసిన్స్ అనేటివన్నీ కూడా దాదాపుగా 2000 రకాల మెడిసిన్స్ ఉంటాయి, అన్నీ కూడా ఒక లిక్విడ్ రూపంలో ఉంటాయి. సో ఆ లిక్విడ్లో నుంచి డ్రాప్స్ తీసుకొని మనం ఏ పిల్స్లు అయితే మనం కలుపుతామో ఆ మెడిసిన్ మనకు తయారవుతుంది. అంటే ఇట్ ఈజ్ ఈజీ మేకింగ్ ఫార్మసీ అంటుంది. అంటే పిల్స్ అనేటువంటివి కామన్గా మనం గోట్ మిల్క్తో తయారు చేసి, ప్రకృతితో తయారు చేసి ఉంటాయి ఇది. ఎందుకంటే పిల్స్లో మెడిసిన్ వేయడం వల్ల ఆ మెడిసిన్ కొన్ని సంవత్సరాలైనా సరే ఆ మెడిసిన్ అలాగే ఉంటుంది, ఆ మెడిసిన్ వాల్యూ అనేది ఎప్పటికీ ఎక్స్పైరీ కాదు. సో ఈజీగా అబ్జార్ప్షన్ ఈజీగా ఉంటుంది నోట్లో వేసుకోవడం వల్ల. నోట్లో వేసుకుంటే డైరెక్ట్గా నర్వస్ సిస్టమ్ ద్వారా అది ఇమ్యూనిటీని స్టిమ్యులేట్ చేస్తుంది. హోమియోపతి మెడిసిన్ వల్ల కూడా ఇమ్యూనిటీ స్టిమ్యులేషన్స్ కింద మనం చెప్పవచ్చు. ఇప్పుడు అందుకే హోమియోపతి మెడిసిన్స్ అన్నీ కూడా కామన్గా బయటనే ఉంటాయి. ఈ మెడిసిన్స్ అనేటువంటివి చిన్నపిల్లలకి అయితే చాలా ఈజీ, పెద్దవాళ్ళకు కూడా చాలా ఈజీ, ముసలి వాళ్ళకు కూడా ఈజీ. ఇక్కడ విషయం ఏంటంటే చిన్నపిల్లలకు ఎక్కువ క్రానిక్ డిసీజెస్ ఉందో కాబట్టి మోర్ ఎఫెక్టివ్ మెడికేషన్ చిన్నపిల్లలకు రిజల్ట్ త్వరగా కనిపిస్తుంది. ఏ చిన్నపిల్లవానికి హెల్త్ ఇష్యూ అయినా సరే హోమియోపతి అనేది ఒక వండర్ఫుల్ మెడిసిన్గా మనం గమనించవచ్చు. అదే ఏజ్లు అంటే కనుక ఏజ్లు జెరియాట్రిక్ అంటే కనుక దాదాపు 60+ 70+ ఉన్న వాళ్ళకు అంటే కనుక డిసీజ్ అనేది పూర్తిగా తగ్గకపోయినా సరే, అంటే కనుక డిసీజ్ అనేది ఒక పర్వర్టెడ్ కండిషన్లో వాళ్ళకి కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. సో వాటిల్లో మనం 20-25% బెటర్ ఇచ్చినా సరే వాళ్ళకు బెటర్ కండిషన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే కనుక సపోజ్ ఒక 65 ఇయర్స్ అతనికి సివియర్ ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉంది, థర్డ్ స్టేజ్లో ఉంది, సో బాగా అరిగిపోయిన మోకాళ్ళని మనం రిపేర్ చేయడం కష్టం అవుతుంది.
వాటికి కొంచెం రిలీఫ్ అనేది అక్కడ అవసరం పడుతుంది. అటువంటి కండిషన్స్లో ఉంటుంది. అందుకే ఈవెన్ ఫారిన్లో కూడా అంటే కనుక చిన్నపిల్లల యొక్క హెల్త్కు, జెరియాట్రిక్ అంటే కనుక ఏజ్డ్ ముసలి వాళ్ళ యొక్క హెల్త్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు మధ్యలో ఉన్నటువంటి మిడిల్ వయస్ పీపుల్కి అయితే కనుక జనరల్ డాక్టర్ అపాయింట్మెంట్ అనేది దొరకదు. ఎందుకంటే కనుక వీళ్ళ హెల్త్ మనం కాపాడుకోవాలి. సొసైటీలో పిల్లలు అనే వాళ్ళు ఇంపార్టెంట్ భవిష్యత్తులో. సో ఏజ్డ్ పీపుల్ని మనం కేరింగ్ తీసుకోవాలి. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళ యొక్క హెల్త్ కండిషన్ని మనం బెటర్గా తీసుకోవడం అనేది, పూర్తిగా బెటర్ కాకపోయినా అట్లీస్ట్ బెటర్ కండిషన్ తీసుకొని రావడం అనేది అంటే కనుక మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అవుతుంది. కాబట్టి వీళ్ళకంతా ఈజీగా ఈ పిల్స్ అట్రాక్ట్ అయ్యేట అవకాశం ఉంటుంది. బట్ చాలామంది కూడా ఈ యొక్క ఇప్పుడు రోజు అంటే కనుక చిన్న చూపు చూస్తున్నారు. హోమియోపతి అంటే కనుక ఇది ఒక స్లో వైద్యము అనేది ఉంటుంది. ఈ ఒపీనియన్ మానుకోవాల్సింది వస్తుంది. సో దీనికి కరెక్ట్ వైద్యం అంటే కనుక అవకాశం, మీకు సపోజ్ ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ ఒక హోమియోపతి డాక్టర్ మీకు దగ్గరలో ఉన్నటువంటి హోమియోపతి డాక్టర్ని ట్రై చేయండి. ఇమీడియట్గా మీకు రిలీఫ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కాకపోతే అలోపతికి వెళ్ళొచ్చు. బస్ట్ కొంచెం ప్రాసెస్ని మీరు రివర్స్ చేయగలిగితే ఇట్ ఈస్ సో బెనిఫిషియల్ టు ది పీపుల్. సో హోమియోపతి డాక్టర్స్ చాలామంది పాస్ అయి వస్తూ ఉంటారు తాగే నుంచి. వాడికి ఏమేమి క్యారెక్టర్స్, ఏమేమి అట్రిబ్యూట్స్, లైక్ యాస్ షుడ్ హ్యావ్ డిసిప్లిన్, సిన్సియారిటీ, పంక్చువాలిటీ చాలా చెప్తుంటారు కదా, బట్ మీరు ఇచ్చే ఆ ఫ్యూ అడ్వైజెస్ ఏమేమి ఉంటే వాడు సక్సెస్ఫుల్ హోమియోపతి డాక్టర్ కాదు? ఇక్కడ నా చిన్నప్పుడు ఎడ్యుకేషన్ విషయానికి వస్తే నేను ఒక యావరేజ్ స్టూడెంట్గా నేను వచ్చే స్టడీస్లో అంతా నాటే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయితే కాదు. బట్ ఏదో మా నాన్నగారు ఫోర్స్ తోటి నన్ను హోమియోపతి డొనేషన్ చేయించి చదివించినందుకు ఇది వరకులో చదివి ఏదో కోర్స్ కంప్లీట్ చేశాం. అది కూడా బలవంతంగానే చేశాను అదే కోర్స్. సో ఓన్లీ ఆ లాస్ట్ 3 ఇయర్స్ వరకు మనం బాగా చదివి, సో కోర్సు చదివి బయటకు వచ్చిన తర్వాత ఒక్కసారి హోమియోపతి డాక్టర్స్ని అందరినీ కూడా అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టాను. అసలు అంటే హోమియోపతి సిస్టమ్ అంటే అంతవరకు నాకు హోమియోపతి చదువుతున్నాను అనేది కూడా నాకు నార్మల్గా ఉండేది. ఏదో పాస్అవుట్ అవుదామా, కాలేజ్ నుంచి బయటపడదామా అన్న ధ్యాస ఉండేదే కానీ నేను ఒక గొప్ప ఫీల్డ్ అవుతున్నానటువంటి విషయం నాకే తెలియదు. ఎప్పుడైతే సొసైటీలో అడుగు కాలేజ్ నుంచి బయట అడుగు పెట్టామో అప్పుడు చాలామంది డాక్టర్స్ని అబ్జర్వ్ చేస్తున్నాను. చాలామంది అసలు సో మంచి మంచి బిజీ ప్రాక్టీసెస్ కూడా వీళ్ళు ఎందుకు ఎంత సక్సెస్ అయ్యారు, వాళ్ళ సక్సెస్ కారణం ఏంటి, సో అని చేసి వాళ్ళని అబ్జర్వ్ చేసుకుంటూ నా ఓన్ క్యారియర్ అంటే కనుక ఒక సక్సెస్ కావాలంటే ఏం చేయాలంటే కనుక ఎవ్రీ ప్రతి ఒక్క ఆలోచన ఒక అంబిషియస్ మైండ్ తోటి. సో మనం సొసైటీలో ఒక హోమియోపతి డాక్టర్ అయ్యాము. సో హోమియోపతి డాక్టర్లో మనం ఎందుకు ఒక టాప్ మోస్ట్ డాక్టర్ కాలేకపోతున్నాము, సో దానికి మనం చేయాలంటే ఏం చేయాలా, ఒక మంచి స్ట్రాంగ్ డెడికేషన్ అంటే కనుక నా దగ్గర ఉన్నటువంటి ప్లస్ పాయింట్ ఏంటంటే కనుక ఎవ్రీ ప్రాబ్లమ్ని నేను ఒక ఆపర్చునిటీగా వాడుకుంటాను. ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఆ ప్రాబ్లమ్ని నేను ప్లస్ చేసుకుంటా కానీ ఆ ప్రాబ్లమ్ని నేను బాధపడడం కానీ ఆ ప్రాబ్లం నుంచి బ్యాక్ వెళ్ళడం కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఒక పాజిటివ్ మైండ్తో ఆలోచించడం అనేటువంటి నాకు ఫస్ట్ నుంచి అలవాటు కాబట్టి సో నేను స్టార్ట్ చేసినట్టు క్లినిక్ కూడా పాజిటివ్ హోమియోపతిని పేరు పెట్టడము, ఇప్పుడు డాక్టర్ కేర్ అనే హోమియోపతిని పేరు పెట్టడం ఈ రోజు అంటే కనుక ఈ రోజు ఒక సక్సెస్గా నేను ఉన్నాను అంటే కనుక నాకు మా నాన్నగారు ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్ కానివ్వండి, నా యొక్క కష్టం అంటే కనుక డెడికేషన్, పూర్తిగా డెడికేషన్తో ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే అంబిషియస్తో స్ట్రాంగ్గా దాని మీదనే డిటర్మినేషన్గా ఉంటారో వాళ్ళు క్యారియర్లో సక్సెస్ అవుతారు, వాళ్ళే హ్యాపీయెస్ట్ పీపుల్ అవుతారు. ఎందుకంటే ప్రొఫెషన్, ఈరోజు నేను హోమియోపతి డాక్టర్ని చదివాను కాబట్టి హోమియోపతిలో ఇంత మంచి ఫీల్డ్లో అంటే ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలనుకుంటే అంబిషియన్స్ తోటి సో ఐ రీచ్డ్ అట్లీస్ట్ మినిమం పొజిషన్. సో రేపు పొద్దున ఇంకా చేయవలసినటువంటి సో 10 ఇయర్స్ బ్యాక్, 20 ఇయర్స్ బ్యాక్ ఏ స్పీడ్ తెస్తే నేను ఎలాగున్నానో అదే సిస్టమ్ మీద ప్రేమ కానీ ఆ సిస్టమ్ మీదటువంటి ప్రేమనే నన్ను ఇంత దూరం తీసుకొని రావడము, ఆ సిస్టమ్ పైనటువంటి డెడికేషనే నేను ఇంత తీసుకొని రావడము. సో ఒక కామన్ హోమియోపతి డాక్టర్కి ఒక అడ్వైజ్ ఏంటంటే కనుక ఇట్ ఈస్ అ వండర్ఫుల్ సిస్టమ్. ఈ సిస్టంలో మీరు ఎంత అయినా గ్రో అయినా సరే మీకు ఒక ఇన్ఫినిటీ గ్రోత్ అనేది మీకు కనిపిస్తుంది. సో ఈ సిస్టమ్ని వదలకుండా దీనిపైనే నమ్ముకొని ఎవరైతే పట్టుదల బట్టి బాగా నేర్చుకోవడము ప్రాక్టీస్ చేయడము అన్నారో వాళ్ళు మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ అవుతారు. దిస్ ఈజ్ మై అడ్వైస్ టు యంగ్ హోమియోపతి డాక్టర్స్. So guys, today we deal with KM Reddy and he has been advising in all the careers, treatment, obesity and lot of diseases. So finally, I personally have seen him for the last 20 years. He has finished his homeopathy degree and immediately he worked for a few days, I think, with some clinics and he has started his own small center. And he started earning few hundreds. Next, it made into thousands and it got into lakhs and now is making crores of rupees. You know that an homeopathy profession can make crores of rupees and lot of serving to the people in an easiest manner without any invasion, without blood and without any pain. So guys, you can choose the career like Dr. M. Reddy, taking the profession of homeopathy and practicing with someone for a few years or a few months and then making your own setup will bring you a great profession, or else you can also do a job. So thanks
for watching us, and this is all about homeopathy and its careers. Thanks. Thank you. Thank you. Thanks for being with us. Please like our YouTube channel, Your Media Square.